మెదక్ జిల్లా రామాయంపేటను రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేయాలని అఖిలపక్షం జేఏసీ నాయకులు ఆధ్వర్యంలో చేస్తున్న రిలే నిరాహార దీక్షలు నేటికి 139వ రోజుకు చేరుకున్నాయి. చిన్న శంకరంపేట మాజీ పిఎస్సిఏ చైర్మన్ కాంగ్రెస్ పార్టీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఆవుల గోపాలరెడ్డి దీక్ష శిబిరానికి చేరుకుని దీక్షలో కూర్చొని తన మద్దతు తెలిపారు. 139 రోజులుగా స్థానిక ప్రజలు రిలే నిరాహార దీక్షలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం బాధాకరమైన విషయమని వెంటనే అన్ని అర్హతలు ఉన్న రామాయంపేటను రెవెన్యూ డివిజన్ గా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో దొమ్మకొండ యాదగిరి, పోచమల అశ్విని శ్రీనివాస్, చింతల శేఖర్, దుర్గయ్య బాబు పాల్గొన్నారు. 139 రోజులు నిరాహార దీక్షలు చేసినా మరి ఇంత గవర్నమెంట్ కూడా సీమ గుట్టినట్లేదు. మొన్ననే అసెంబ్లీలో చూసిన మరి ఏమో పద్మదేవేంద్ర రెడ్డి గారు మాట్లాడినట్టు అది ఎలక్షన్ కొరక, ఓట్ల కొరక అట్లా కాకుండా నిజంగా ప్రజల మీద ప్రేమ ఉంటే ఎప్పుడో కావాలి. మరి ఎలక్షన్ల టెన్త్ అయినా సరే మరి ఎలక్షన్కి వచ్చేసరికి కంపల్సరీ డివిజన్ చేస్తేనే అడుగు పెట్టాలని కూడా కోరుకుంటున్నాం. ఎంతోమంది ఎదురు చూస్తున్న రామాయంపేట రెవెన్యూ డివిజన్ పాత కాన్స్టిట్యూన్సీ, అభిమానం ఉందా నీకు, లేకపోతే మాటల మట్టికే దాటేసుకుంటూ వెళ్ళిపోతున్నావా? ప్రజలు గమనిస్తున్నారు, ఖచ్చితంగా డివిజన్ కాకపోతే నీకు తగిన బుద్ధి ఈ ఎలక్షన్లలో చెప్తారని కోరుకుంటున్నాం. ఈరోజుకు 139వ రోజుకు చేరుకున్న సందర్భంగా ముఖ్య విషయం ఏమనగా, ఇదివరకు గవర్నమెంట్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. కనీసం స్థానిక ఎమ్మెల్యే పార్లమెంట్ అసెంబ్లీలో 0 అవర్స్లో మాట్లాడినానని చెప్పిన దానికి స్థానిక టీఆర్ఎస్ నాయకులు సంఘాలు కుట్టుకుంటారు. అయ్యా అది సరే 0 అవర్స్లో ఎమ్మెల్యే మాట్లాడే దానికి మేము దానికి అర్థం వ్యక్తం చేసినాం అదే రోజు. కానీ మీరు ఇదివరకు ఒక ఒలుపు పలుపు లేకుండా ఎవరికి వారే ఎన్నో తీరం కూడా ఎదుగుతారు, కానీ అది మంచి పద్ధతి కాదు. డివిజన్ పోయినసారి కంటే ఇంకా తీవ్ర ఉద్యోగం కలిసే పరిస్థితి ఉన్నది కాబట్టి 139 రోజులకు వచ్చింది. ఇప్పటికైనా స్థానిక నాయకులు చొరవ చూపి దీని మీద వెంటనే రెవెన్యూ డివిజన్ మీద ఒక ప్రకటన డేటు ప్రకటించాలని ఈ జేఏసీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా ఇంకొక ముఖ్య విషయం అన్న, ఆల్రెడీ మున్సిపాలిటీలో పరిస్థితి మరీ రోజు రోజుకు ఘోరంగా దారుణంగా తయారవుతుంది. ఒక సామాన్యుడు వస్తే కనీసము వారి అంత్యక్రియలు చేయడానికి 22 నుంచి 25 వేల ఖర్చు వస్తుంది. ఎందుకు వస్తుందంటే రామాయంపేట మున్సిపాలిటీలో ఆ లోపం ప్రశ్నంగా కనబడుతుంది. ఎందుకంటే మన పక్కకు ఉన్న బసాపూర్లో కానీ, నాసిక్లో కానీ, లేకపోతే పెదమలరెడ్డిలో కానీ ప్రతి గ్రామ పంచాయతీలో ఒక వైకుంఠరథం ఉన్నది, ఒక వాటర్ ట్యాంకర్ ఉంది. ఒక గ్రామ పంచాయతీలని అసలు సౌకర్యాలు కల్పించినప్పుడు మరి మన మున్సిపాలిటీలో ఎందుకు కల్పించలేకపోతుంది? ఎందుకు గురించి ప్రజలు కట్టిన ట్యాక్సీ పైసలు మున్సిపాలిటీలో లేవా? అయితే మాకు కొంత సమాచారం ఏముండదంటే, ఆల్రెడీ ఇప్పుడు మన చైర్మన్ గారు, మున్సిపల్ చైర్మన్ గారు గెలిచిన విజయసభలో గాంధీకాడ ఆల్రెడీ నేను వైకుంఠరథం నా సొంత డబ్బులతో చేయిస్తానని మాట ఇచ్చిందని నేను కొంతమంది చెప్తారు. అన్నా నువ్వు నీ మాట మీ ఉత్సాహ హామీలు అవసరం లేదు. రామాయంపేట ప్రజలు 1,000 రూపాయల ట్యాక్సీలు కడుతారు. మరి అసలుటప్పుడు ఒక మున్సిపాలిటీలో ఒక గ్రామ పంచాయతీలో ఉన్న వసతులు కూడా మున్సిపాలిటీలో లేకపోవడం ఎంత